నల్గొండ జిల్లా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరి మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యులు కొమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వేముల వీరేశం హైదరాబాద్ నుండి నకరేకల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో సన్మానించి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. నకరేకల్ సెంటర్ లో ఎంపీ కొమటిరెడ్డి మాట్లాడుతూ, ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు, మోసపు మాటలతో ఎన్నికల్లో కేసీఆర్ గెలవాలని చూస్తున్నారు, వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినట్లే కేవలం మెజారిటీ చూసుకోవాలి అని కొమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు విని కేసీఆర్ కి జ్వరం వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు రాగానే పథకాలు గుర్తుకొస్తాయి. ఈ కార్యక్రమంలో మధియాష్కి గౌడ్, జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు మొదటికి వెళ్ళి తెలంగాణ కోసం పట్టుబట్ట సోదరుడు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధియాష్కి గారు, శంకర్ నాయక్ గారు, అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు, అంటే కాకపోయే ఎమ్మెల్యే అంటలేదు, తొలిసారి పోతున్నా, ఎక్కడికెళ్ళి నువ్వు కూడా వస్తే బాగుంటుందంటే మీరు ఢిల్లీకి ఇవాళ పోయేది రేపు పోదామని ఆయన కోరిక మేరకు ఉట్టి వచ్చిన గాని కాని చూస్తే 20 కిలోమీటర్ హైవే మొత్తం జామ్ అయిపోయి అంటే వీరేశం గారి అభిమానం ఏదో చచ్చిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి వీరేశం గెలిపింది అని చెప్తాను, ఆయన గెలిచిపోయింది ఎప్పుడు మీరు ఎక్కువ కష్టపడాలి, మీ అందరికి కూడా తెలుసు, జోడిస్తుంది సవినయంగా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని ప్రార్థిస్తున్నా, అక్కలకు చెల్లెలకు చెప్తున్నా, ఇక్కడున్న యువ నాయకులకు ఇప్పుడు ఈ రోజు ఉత్సాహంతో వచ్చారు, కానీ వచ్చే 60 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ అమిత్ షా నమ్ముతున్నారు. ఇవాళ ప్రగతి నివేదన అనే పేరు మీద పావుమర్తులు హెలికాప్టర్ వేసుకొని ఊరేకుంటే గవర్నమెంట్ సొమ్ముతో ప్రచారం చేసుకుని చూస్తున్నారు. వారి ఇంకా కుట్రలు బాగున్నాయి. ఇప్పటికే ఒక ఎమ్మెల్యేకు 15 కోట్ల రూపాయలు పంపించినట్టు పక్క సమాచారం ఉంది. 15 కోట్లు కాదు, ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు పెట్టినా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలే కాదు, ఇంకా కొన్ని గ్యారంటీలు కూడా గ్యారంటీ కాదు, మనమే ఉచిత ఇంటర్నెట్ అని మేనిఫెస్టో పెట్టాం, ఇంకా కొన్ని పథకాలు పెడుతున్నాం. మనం ఏది పెట్టినా నమ్ముతారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పింది చేస్తుంది. 2001లో పార్టీ పెట్టినప్పుడు 100 లక్షలు బాబూజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, 13 ఏళ్ళు 2014 దాకా కొన్ని లక్షల సార్లు అన్నాడు ఒకటే మాట, అన్ని లక్షల సార్లు అబద్ధం అన్నాడు. ప్రపంచంలో లేడు, పుట్టలేదు, పుట్టబోడిగా ఏ మాట అని దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తలకున్నాడు అన్నాడు. నారాయణ వాళ్ళకి విధంగా తల తీసేసుకొని చచ్చిపోయేవారు అన్ని సార్లు అన్నాడు. కనీసం ఇవాళ దళిత మాదిక సామాజిక వర్గం మంత్రి పదవి ఉందా? పోయినసారి మహిళకుందా? పోయినసారి మాలకుందా? అంటే మాలలు లేరు, మాదిగలు లేరు, మహిళలు లేరు. రెడ్డిలు భయపడితే సగం క్యాబినెట్, 8 మంది రెడ్డి రాజ్యసభ స్పీకర్ రెడ్డి, కౌన్సిల్ చైర్మన్ మన జిల్లా కేంద్ర ఉపేంద్ర రెడ్డి. అంటే సామాజిక తెలంగాణ ఎందుకు వచ్చిన తెలంగాణ ఇది? నీళ్లు నిధులు నియామకాలతో పాటు గురాలకు అతీతంగా సామాజిక తెలంగాణ ఆత్మగౌరవ తెలంగాణ కావాలంటే ఇవాళ నీకు మాదిగోలో దళితుల ఓట్లు కావాలని ఎన్నికల ముందు దళిత బంధు పెట్టి ఈ పరిగ్రహాలు ఎమ్మెల్యేలు సోనియా గాంధీ వాళ్ళ కుటుంబ సభ్యులు 14 మంది తీసుకుపోయి కాలు నొప్పుతావు ఫోటో దిగుతావు అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని
బజార్ లో అందరూ పశువులు అవ్వకుండా కేసీఆర్ బుద్ధిమంతుడు మాకు అధికారం రాకుండా నీకు అధికారం రెండోసారి వచ్చింది రైతు బంధు ఉన్నావు ఒకసారి మరోసారి ఇప్పుడే ఇప్పటికీ చెప్తున్నా 80,000 మందికి అకౌంట్ లో డబ్బులు వల్లే కేంద్ర బ్యాంక్ సంబంధించిన రైతు వారు ఉన్నారా మీకు అకౌంట్ లో డబ్బులు పడ్డా ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి కలెక్టర్ చెప్తే వారం రోజులు రిలీజ్ చేస్తా సార్ అని చెప్పి నాకు మాటిచ్చు నేను చెప్పిన 80 కావాలని చెప్పిన అంటే అక్కడ మోసాలు తీసి వచ్చిండు దయచేసి మీకు చెప్తున్నా 3వ సారి ఇంకా 60 రోజులు కూడా ఎన్నికలేవు ఎల్లుండి నోటిఫికేషన్ వస్తున్నది.